ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది చూసారా, అంటే మీ డిజర్వింగ్ ఎబిలిటీ అండ్ జరిగింది, ఈ రెండింటికి మధ్య మీ మానసిక స్థితి ఎలా ఉండేదండి? ఎందుకంటే అవకాశాలు వచ్చేవి ఒక పక్కన జారిపోతూ, ఇంకో పక్కనేమో ఇష్టం లేనివి చేస్తూ లేదా సూట్ కానివి చేస్తూ, ఈ రెండింటి మధ్య మీ మానసిక స్థితి చాలా సున్నితమైన మనిషి బేసిక్గా అయినా అంత మెచ్యూర్డ్ కాదు మానసిక స్థితి. ఆ నలిగిపోవడాలు అవి ఏమీ తెలియదు. ఒకటే మైండ్లో పెట్టుకున్నాను, నా గురించి ఫ్యామిలీ వచ్చేసింది, వాళ్ళందరినీ బతికించాలి. సో నాకు అనుకున్న క్యారెక్టర్లు రాలేదు, పోయినాయి. వచ్చిన క్యారెక్టర్లతో తృప్తి పడుతూ చేసుకుంటూ వెళదాము. అప్పుడు నాకు ఒక అడ్వైజర్ కానీ గాడ్ ఫాదర్ కానీ ఎవరు లేరు. కొంచెం వెయిట్ చేయమా, మంచి క్యారెక్టర్. అందరూ హీరోయిన్ మెటీరియల్ అనేవారే కానీ హీరోయిన్గా ఎవరు ఇవ్వలేదు, వెంపగానే ఇచ్చారు. సరే, ఏది ఇస్తే దాన్నే నేను సంతోషంగా స్వీకరిస్తూ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా నా అభిమానులు కూడా చాలామంది ఇంత హోమ్లీ ఫేస్, వ్యాంప్ ఎలాగిస్తారమ్మా డైరెక్టర్ గారు మీకు అంటే. నాకు వ్యాంప్ ఎక్స్ప్రెషన్ పలకదు, అసలు పలకదు పలకలేదు. ఐటమ్ సాంగ్ చేసినా కూడా క్లాసికల్ మిక్స్ అవుతుంది అందులో. జనాలు ఎలా ఆదరించారో తెలియదు మరి. అది ఒక రకంగా అదృష్టమా, ఒక రకంగా దురదృష్టమా తెలియదు. మొత్తానికి అలాగా కంటిన్యూ అవుతూ వచ్చాను. అంటే మీరు ఇందాక చెప్పిన దానిలోనే మీరు సంతృప్తిగానే చేశాను అన్న మాట వెనకాతలు ఇంకో బలమైన మాట ఉంది. అంటే ఇంతమంది 14 మంది నన్ను నమ్ముకుని వచ్చారు. అసలు నాకు అర్థం కాలేదండి, ఒక ఆడపిల్ల జీవితం మీద ఒక 14 మంది డిపెండ్ అయిపోయి, అందులో అన్నదమ్ములు కూడా, ఎవరైనా ఎక్కడైనా అన్నదమ్ములు కష్టపడి ఆడపిల్లల్ని సెక్యూర్ చేస్తారు, మీ ఇంట్లో అంత రివర్స్ ఏంటండి? అసలు నాకు ఎప్పుడు నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కూడా 6 సంవత్సరం నుంచి నేను డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, నేను అక్క చాలా సిస్టర్స్ లాగా ఎండ్ చేస్తూనే ఉన్నాము. డిగ్రీ అయిన తర్వాత ఆంధ్ర నాట్యం కోసం అని ఇక్కడికి వచ్చాను. ఆంధ్ర నాట్యం నేర్చుకునేటప్పుడు నాన్న వచ్చి ఫ్రెండ్స్ సినిమా తీస్తున్నారు, హీరోయిన్ క్లాసికల్ డాన్సర్ కావాలని తీసుకెళ్ళడము. ఇక చిన్నప్పటి నుంచి ఆ సంపాదన తల్లిదండ్రులకు ఇవ్వడమే తెలుసు కానివ్వండి. అది ఓకే, ఇప్పుడు ఒక స్టేజ్లో మీరు మామూలుగా క్లాసికల్ డ్యాన్సుల ప్రోగ్రాంలు గట్టా చేయడం, అది ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ కెరీర్. అప్పుడు ఇంకా ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు ఏదో ఒక రెమ్యునరేషన్ లేకపోతే గౌరవ ఆనరోరియం ఏదో, దాంతో కూడా ఫ్యామిలీ కట్టాను అయ్యేది. నాన్న జర్నలిస్ట్, ఆయనకి ఓన్ మ్యాగజైన్ ఉండేది, నా దేశం పేపర్. రామారావు గారు ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఆ టైటిల్ నాకు కావాలని అడిగారు. అప్పుడు రామారావు గారికి ఇచ్చేసి ఈయన ఇంకా రిటైర్ అయిపోయినారు. ఓకే, అంతకు ముందర రామారావు ఏమైనా ఇచ్చారండి దానికి టైటిల్? ఇచ్చిన నాకు తెలియదు, మాకు అప్పుడు చిన్నపిల్లలం, మాకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఓకే, సో మా డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే గెటాన్ అవుతూ వచ్చారు. అవునా? అన్నదమ్ములు మగపిల్లలు పెద్దన్నయ్యకి ఏదో ఒక 1000 రూపాయల కట్టడానికి ఆశపడి అన్నయ్యకి పియూసీ అంటారు కదా అప్పుడు 10th క్లాస్, అది అవ్వగానే పెళ్లి చేసేసారు. ఒక ఇల్లరిక పాలిల్లాగా అన్నయ్య వెళ్ళిపోయాడు పెద్దన్నయ్య. రెండో అన్నయ్య ఏమీ లేదు, తను బిఎస్సి చదువుతూ అలాగే, అంత పెద్ద బాధ్యత గలవాడు కాదు, ఇంకా తప్పలేదు. మీకు పెద్ద మనసు అన్నది ఇంటి దగ్గరే ప్రారంభమైంది, చిన్నప్పటి నుంచి ఉంది. అదే అంటున్నాను, అందుకనే సినిమా ఇండస్ట్రీని మీరు కంప్లీట్గా ఇచ్చేసుకోగలిగారు, అర్థం చేసుకుని వాటిలో ఉండే ఇబ్బందులు కానీ సాధక బాధకాలు అన్నింటినీ అర్థం చేసుకుని గటాన్ని అవ్వగలిగారు సినిమా ఇండస్ట్రీలో. అది నా గొప్పదనం అని నేను చెప్పను, ఏదో నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పదనం అనుకుంటాను అంతే. చాలా గ్రేట్ మీరు, ఎందుకంటే ఇప్పటికీ మీరు ఏ రకమైన డిస్సాటిస్ఫాక్షను కుటుంబ సభ్యుల మీద కానీ అస్సలు ఎక్కడ లేదు కదా. ఎప్పుడు మన అనుకోవడం కనీసం తలంపుగా కూడా రాదు. నేను ఇంతవరకు తృప్తిగానే అందరికీ పెడుతూ వచ్చా, ఉన్నదానిలోనే, ఉన్నా లేకపోయినా కూడా. పెట్టాల్సి వచ్చిందే ఒక బాధ్యతగానో ఒక బర్డెన్గానో ఎప్పుడు అనుకోలేదు. పెట్టడం ఇష్టం, ఎప్పుడు ఇలా ఉండాలి, చెయ్యి ఇలా ఉండకూడదు. అదే మీకు మైనస్ పాయింట్ అయింది? అయ్యుండొచ్చు, బహుశా అయ్యుండొచ్చు కదా, అయింది కూడా. ఇప్పుడు చాలామంది మన ఇండస్ట్రీలో కాంతారావు కానీ అంతారావు గారికి నేనే హెల్ప్ చేశాను. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి తెలిసి ఆయనకి ఎఫ్డీలు వేశారు. మమత, మన కమెడియన్ మమత, ఆమెని సామాన్లన్నీ బయట పడేసి అద్దె కట్టలేదని రోడ్డు మీద కీడిస్తే ఆమెకి నేను 25,000 ఇచ్చి చిరంజీవి గారికి చెప్తే ఆయన ఎఫ్డీ వేశారు దానికి. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అంటారు ఎప్పుడు కూడా, నేను పాలకొల్లు నుంచి ఎవరు ఆయన అభిమానులు వస్తే అప్పుడు తీసుకెళ్ళాను, నాకు ఫోటో కావాలమ్మా చిరంజీవి గారితో అంటే, ఆయన అక్కిరాజు గారు అని చాలా పెద్ద ఆయన. మనం పాలకొల్లు వైపు షూటింగ్లకి దానికి వెళ్ళినప్పుడు లొకేషన్స్ పర్మిషన్ అది ఇచ్చేవారు. చనిపోయారు వంశీ గారికి, పెద్ద వంశీకి చాలా దోస్తు. ఆయన తీసుకువెళ్తే వాళ్ళతో ఫోటో దిగి నా గురించి చెప్పారు, ఈ అమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు, తను చేసే వేషాలకి తను చేసే సేవా కార్యక్రమాలకి
అసలు పొంతనే ఉండదు. మేము ఏదైనా చిన్న సహాయం చేసి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటాము. అమ్మాయి అలా కాదని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. గ్రేట్ కాంప్లిమెంట్. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అలాంటి కాంప్లిమెంట్, అంటే పటం కట్టుకోవాల్సినంత కాంప్లిమెంట్. సంతోషించాను చాలు. అలాంటి ఒక మాట ఎంతో తృప్తినిస్తుంది. ఇవన్నీ ఈ అసంతృప్తులన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో మీకు లభించిన ఈ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో దాంతో మీరు ఇంటి హోమ్ ఫ్రంట్ లో ఉన్న షాక్స్ ని బాగా ఇచ్చేసుకున్నారు అనుకుంటున్నాను. అంతే కదా? కరెక్ట్. అంటే బయట ప్రపంచంలో మీరు మోర్ సక్సెస్ఫుల్ దాన్ ఎట్ హోమ్. అవును. అంతేనా? అవును. మరి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మీరు మీ తోవ మీరు చూసుకోండి, మీ పని మీరు చేసుకోండి అని ఏ రోజున చెప్పలేదు? ఏ రోజు చెప్పలేదు. నాకు అట్లా చెప్పలేను. నేను మరబొమ్మలాగా వదిలేను. నాకు శక్తి ఉంది, నేను చేస్తాను. అంతవరకు ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా అంతే. ఇంకా ఇద్దరు మేనగోడలు ఉన్నారు నాకు పెళ్ళికి, వాళ్ళకి చేర్చి పెడుతూ ఉంటాను ఉన్నా లేకపోయినా. నాదే బాధ్యత అంతే. నేను చేస్తే నాకు సంతోషం. నా అమ్మ నాన్నలు పైలోకాల నుంచి నన్ను దీవిస్తారు, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే అమ్మ పోయేటప్పుడు చెప్పింది, వీళ్ళందరినీ చూసుకోవే కొంచెం, వాళ్ళు ఎవరికి ఏమి దోవలేదనేసి. ఇక ఆ మాట ఉండిపోయింది, ఆమె ఇచ్చిన జన్మ ఇది, ఆమె పెట్టిన భిక్ష ఇది అనేసి అలాగా. గ్రేట్ అండి తన్నం. ఎందుకంటే మాకు తెలిసిన జయలలిత గారు, ఆవిడ ఇంత సున్నితమైన పర్సన్, ఆర్టిస్ట్ అంటేనే సున్నితంగా ఉంటారు. చిరంజీవి గారు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నాయి. ఆయన ఉన్నారండి, మహానుభావులు ఉన్నారు. అలాంటి మా జయలలిత గారు ఇన్నాళ్ళు జీవన సంగ్రామంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఎత్తుపల్లాలు, అలసిపోలా ఎప్పుడు. అలసిపోతే ఇంత గ్లామర్ గా పడడం లేవడం, పడడం లేవడం తప్పించి అబ్బా అని ఎప్పుడు అనుకోలే. అంటే ఇన్ జనరల్ గా నాకు అనిపించిన దాంట్లో మీది, అంటే మీకుగా, మీకు ఇప్పటి వరకు వెనకాతలకు ఒకసారి పర్యావలోకనం చేసుకుంటే మనకి కొన్ని తప్పులు అనిపిస్తాయండి. అన్ని తప్పులే, స్వయంకృత అపరాధాలే మీవే అన్ని. కొన్ని విధిలిఖితాలు అనుకోవచ్చు కానీ స్వయంకృత అపరాధాలు ఎక్కువ, విధిలిఖితం తక్కువ. నీ రాత నువ్వే మార్చుకోవచ్చు అని అంటారు కదా, అటు నా రాత నేనే మార్చుకున్నా. ఓవర్ పొసెసివ్నెస్, కుటుంబ సభ్యుల మీద అలవి మాలిన ప్రేమ, అవసరమైన. అవును. అంటే ఓవర్ ఎఫెక్షన్స్ అవి కూడా తెలియదు తల్లిదండ్రులతో నాకు. మామూలుగా పుట్టాము, పెరిగాము, చదువులు బళ్ళో వేశారు, డాన్స్ నేర్పించారు, ఏం కావాలో అది, కావలసిన బట్ట ఇచ్చారు, తిండి పెట్టారు, అంతవరకు. కానీ డిగ్రీ వరకు కూడా నా ఇంట్లో రేడియో లేదు, గుంటూరులో ఉన్నప్పుడు మేము. నేను చెన్నై వచ్చాక ఇవన్నీ ఒకటొకటిగా ఈ లగ్జరీ లైఫ్ చూసి చేసుకున్నవి. ఏమో తెలియదు మరి, అది అలా జరిగిపోయింది. అంటే మరి అంతమంది ఉన్న ఇంట్లో రేడియోలు గట్ట ఎక్కడ వస్తాయి? అదే, రెండు పూట్ల భోజనానికి సరిపోతుంది రేడియో ఎక్కడ? అవును. అప్పుడు బంగాళాదుంప కూర చేసి రసం పెడితే చాలా రిచ్ ఫుడ్. రిచ్ ఫుడ్ ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బ్రాహ్మలు, ప్యూర్ బ్రాహ్మలు. అదే, అందుకనే ఇన్ జనరల్ గా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు మొదట బిగినింగ్ లో అసలు మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ మైండ్ లో లేదండి మీకు? లేదండి, నాన్న అలాగ నూరి పోసేసారు. నేను డాన్స్ చేస్తున్నప్పుడు, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేవారు. అమ్మాయి చాలా బాగుంది, మేము సంబంధం చేసుకుంటామని. అసలు పెద్ద పెద్దగా కేకలు పెట్టేసేవారు. హాట్ టూట్, నా పిల్ల డాన్సర్ అన్న కావాలి, పెద్ద హీరోయిన్ అన్న కావాలి, అంతే, పెళ్ళనేది చేయని జన్మలో దానికి అనేవారు. అలాగా నాకు కూడా నిజమైన తండ్రి ఊరికే జనరల్గా ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఆడపిల్ల ప్రైమ్ మినిస్టర్ అయినా పక్క నుంచి సంబంధాలు చూద్దాం ట్రై చేస్తారు. ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. ఇంకా అమ్మ కూడా చాలా నార్మల్ హౌస్ వైఫ్. నేను ఆవిడ చూసానండి, అసలు నోటి నుంచి మాటే రాదు. అవును, అలాగా వంట నిండా నగలేసుకుని కూర్చుంటుంది. నేనేం కొనుక్కుంటే ఆవిడకి కూర్చోడం, చెన్నైలో నాకు కూడా కొనిపెట్టే బాపాయ్ అంటది. అవన్నీ వేసుకుని నగలన్నీ వేసుకుని మొత్తం ఐదో నిండుగా అలా కూర్చుంటుంది అంతే. ధన్యులండి మీ తల్లిదండ్రులు, నిజంగా మీ కుటుంబం. ఎందుకంటే మొత్తం వాళ్ళ శక్తి అంతా దేవుడు మీలో పోస్తాడు. మీరు తెలియదు, ఎస్, వాళ్ళందరినీ చూసుకోవాలి, ఎక్కడో కూడా వాళ్ళ మీద పొరపచ్చారు లేకుండా. బట్ అలాంటి మీకు అంతలా చెవిలో ఇల్లు కట్టుకుని నూరు పోసారు మీ ఫాదర్ అని మీరు చెప్తున్నారు. మరి ఆ రెండో మ్యారేజ్ అసలు ఎట్లా అంటే, అది ఏది రెండో, రెండు ఇన్ ది సెన్స్, రెండు సెకండ్ స్టేజ్లో మీరు మొదట మ్యారేజ్ అన్న పాయింటే లేదు.
మొదట మ్యారేజ్ చేసుకున్నాను కదా, తర్వాత మలయాళం మూవీ చేసే అతనితో లవ్, ఒక 7 సంవత్సరాల లవ్, పెళ్లి చేసేసుకోవడం, ఇంట్లో ఇష్టం లేకుండా ఇంటికి వచ్చేసేవాడు. మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లోనే ఉండేవాడు. నేను ల్యాండ్ లైన్ అయితే ఎవరైనా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను గొంతు మార్చేసి జయలలిత లాగా కాకుండా వాళ్ళ సిస్టర్ లాగానో ఎవరిలాగానో, లేదండి బిజీగా ఉంది వేరే షూటింగ్ లో అని చాలా షూటింగ్ లో మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇతనితో ఉండడానికి. అట్లా అంత లవ్ చూపించాడు అనమాట. ఇంట్లో లవ్ తక్కువ నాకు, ఎవరికి వాళ్ళు షూటింగ్ నుంచి వచ్చేసరికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటే పెట్టుకుని తినడమో, లేకపోతే అది కూడా లేకపోతే పడుకోవడమో చేసేదాన్ని. రోజుకి 3 షిఫ్ట్ చేసేదాన్ని. పెద్ద నాతో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్ వచ్చేవాళ్ళు కాదు. నా ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ ఇల్లు ఇల్లు మీ డబ్బులే తప్పితే మీరు ఇక అంతే జగమెరిగిన సత్యం అది. అంటే మీరు లివింగ్ టుగెదర్ అండి మ్యారేజ్? లేదు, మ్యారేజ్ చేసుకున్నాం చూడటానికి రమ్మాలేం అని కొచ్చిన్ లో. చాలా ఏడేళ్ళ లవ్ తర్వాత, లవ్ తర్వాత ఓకే. లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్తూ వచ్చారు, చలపతిరావు గారు కానీ, మేకప్ గోపాల కృష్ణ గారు కూడా మీకు చెప్పడం నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పాను ఆయనకి, గోపాలకృష్ణ గారికి. కేరళలో షూటింగ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరుపతిలో షూటింగ్ మాది, ఏదో నేను, కిన్నెర, గోపాలకృష్ణ గారు, శారద గారు, పరిచయమా ఏదో సినిమా, పరిచయమా ఏదో పేరు దాని పేరు. ఆ సినిమా అప్పుడు ముక్కు పగిలిపోయింది. ఏంటే ఏమైందన్నారు. అప్పుడు కొడుతున్నాడు, కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు మా ఆయన. అయితే ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాను గురువుగారు బ్యూటీ పార్లర్కి. అమ్మాయి గోరు ఏదో తగిలిందని చెప్పాను. అబద్ధం చెప్తున్నావు కదా అన్నారు. అప్పుడు ఏసీ కోచ్ ఇక కూర్చుని ఆయన మీద పడి ఏడుస్తా కూర్చున్నా. ఇది జరుగుతుంది గురువుగారు అని నేను చెప్పానా వద్దని. వాడు దొంగ కొళ్ళు పట్టే మొహంలా ఉన్నాడు. ఎందుకు అలాగా తొందరపడ్డావు, ఇప్పుడు సినిమాలు కూడా పోయినాయి, నీ క్యారెక్టర్లు ఎవరెవరికో వెళ్ళిపోతున్నాయి అనేసి ఆయన బాధపడ్డారు. అవును, వాళ్ళు పరిచర్ బ్రదర్స్, ముఖ్యంగా గోపాలకృష్ణ గారు. అయ్యో గురువుగారు టైంలో ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక బడిలాగా మిమ్మల్ని అందరినీ అయ్యో కాపాడుకుని. నిజంగా నిజంగా శారద గారికి క్యారెక్టర్లు రాసినా, మీకు రాసినా, శివపార్వతి గారికి రాసిన ఆయన చాలా తాపత్రయపడ్డేవారు మళ్ళీ నిన్ను ఒక శారదలాగా చేయాలి నాకు అనేసి. కానీ మనకి రాసి ఉండాలి కదా ఆయన మాటలు. అప్పటికే ప్రొడ్యూసర్స్ చాలా మంది మాటలు వినడం కూడా మానేశారు, వాళ్ళ ఇష్టం, హీరోలే క్యారెక్టర్స్ అయిపోయింది, మారిపోయింది. వాళ్ళు ట్రెండ్ ఉన్నంత కాలం వాళ్ళు రూల్ చేసి బాగా చేశారు, వాళ్ళు రూల్ చేశారు. అసలు ఎంత ఎంత చెప్తే అంత వాళ్ళు. అవును, తర్వాత ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడైతే అలాగా ప్రాబ్లం వచ్చిందో, మీరు అంటే గతంలో సావిత్రి గారికి కూడా జమిని గణేషన్ చేసుకోవద్దని రామారావు, నాగేశ్వరరావు, చాలా మంది, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు లాంటి కూడా చెప్పారంట. కాకపోతే అదృష్టం ఏంటంటే మీరు మరీ సావిత్రి గారి రేంజ్కి వెళ్ళిపోలేదు కానీ అదే అలాంటి అలాంటి ఒక డెస్పరేట్ మూమెంట్స్ ఏమైనా వచ్చాయండి? ఏం లేదు అస్సలు, కుంగిపోవడం కానీ, వచ్చి ఏంటి లైఫ్, ఇలాగనుకున్నాను ఇలాగైందని, చచ్చిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు రాలేదు, బతికి చూపిద్దామనేసి. అదే ఆవిడ డ్రింకింగ్ కూడా రిసార్ట్ అయిపోయారు సావిత్రి గారు, చాలా దారుణమైన. ఆవిడకి పిల్లలు ఉండి వాళ్ళ సపోర్ట్ లేక అలాగైపోయినారు. నాకు భగవంతుడి దయ వల్ల పిల్లలు ఎవరు లేరు కాబట్టి నాకు నేనే నిలదొక్కుని నేనే కంట్రోల్ చేసుకున్నా. అదేలేండి, అదే మీరు పిల్లలందరికీ, కుటుంబ సభ్యులందరికీ అమ్మ అయిపోయారు కదా, అందుకని నేను మళ్ళీ అమ్మ వాళ్ళని అనిపించలేదు మీకు? లేదు కదా, అస్సలు అనిపించలేదు. కానీ ఇలాంటి మా మంచి జయలలిత గారు అసలు అమ్మ కాలేకపోవడం, ఇప్పుడు అందరూ మిమ్మల్ని అమ్మ అమ్మ అనిపిస్తుంటే జయలలిత గారు లాగా, తమిళనాడు జయలలిత గారు అలాగే ట్రీట్ చేస్తారు. ఆవిడ నేషనల్ నెట్వర్క్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా జయలలిత గారు చెప్పారు, నేను మామూలుగా ఇంట్లో అమ్మను కాలేకపోయాను కానీ బట్ ఐ బికేమ్ ఎన్ అమ్మ టు హోల్ తమిళనాడు. ఎంత గొప్పదనం అండి, అసలు చాలా గ్రేట్. మీరు ఒక చిన్న సైజులో మీరు అట్లాగనమాట ఇంట్లో ఫ్యామిలీ సంబంధించి. కానీ ఈ షాక్స్ లేదా ఈ డెస్పరేట్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ మీ కెరీర్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపించలేదు? ఏం చూపించలేదండి, నేను చాలా లైట్గా తీసుకుంటూ పోయినాను ఈ దెబ్బలన్నీ కూడా. ఎక్కువ అది తట్టుకోలేనంతగా, నేను భరించలేనంతగా ఎప్పుడు మైండ్కి తీసుకోలేదు. ఇలాగైందా అవని, రేపు మంచి జరుగుతుంది, అలాగే పాజిటివ్తో వెళ్ళాను కానివ్వండి. నా కెరీర్ మీద ఏమి ఇంపాక్ట్ చూపించలేదు, అంత పెద్ద కెరీర్ అని కూడా చెప్పను నాది. బట్ వెళ్ళిపోయింది, సామాన్యంగా వెళ్ళిపోయింది అలాగంతే. తర్వాత అసలు ఇన్ జనరల్గా నేను చూస్తుంటే ఓ పక్కన బ్రదర్స్, ఇంకో పక్కన ఫాదరు, ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న వ్యక్తి,
మీ పాలిట మొగాళ్ళే ఎక్కువ శత్రువులు తయారయ్యారేమో. మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చాలా సైడ్ ట్రాక్ చేశారని నేను విని ఉండండి. అప్పుడు మీరేం అనుకోకండి, మెడ్రాస్ ఇండస్ట్రీ, మెడ్రాస్ ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు జయలలితని తప్పుతావ పట్టిస్తున్నదే వాళ్ళ నాన్న. ఇజ్ ఇట్ ట్రూ అండి? ట్రూ అండి. లైక్ పెళ్ళే కానివ్వలేదు అనుకోండి ముందు విషయం, అదే చెయ్యి చెయ్యి చెయ్యండి అని ఇలాగ అంటున్నారు. మరి స్విమ్ సూట్ వేసుకోమంటున్నారు, చిన్న చిన్న డ్రెస్ చెయ్యమ్మా పర్లేదు, ఆర్టిస్ట్ అన్ని చేయాలి అనేవారు. అలా అనిపించి అలా అండంలో మీకు ఏమనిపించింది అండి? అంటే మీరు చెయ్యాలి, డబ్బు సంపాదించాలి, ఇంటికి తీసుకురావాలి. అప్పుడు అంత ఆలోచన కూడా లేదు నాగేంద్ర, లేదు. ఓకే ఇది కరెక్ట్ అంటున్నారు, అంతే తండ్రే కదా చెప్తున్నాడు చేద్దాం అంతే. చిన్నప్పటి నుంచి ఇలాగ స్కూల్ గుండెలకు అద్దుకొని ఎవరు చూస్తారా అని తలెత్తకుండా వెళ్ళిన ఫ్యామిలీ, తలెత్తకుండా వెళ్ళిన అమ్మాయిని మొత్తం అన్నీ ఓపెన్ ఇండస్ట్రీకి రాగానే ఆ అమ్మాయి అయినా ఈ అమ్మాయి అయినా అప్పుడప్పుడు అనుకుంటా, చాలా రేర్గా అనుకుంటా. ఇప్పుడు అదే కాంచన్ గారి లాగా, కాంచన్ గారి జీవితానికి మీ జీవితానికి కొంచెం దగ్గర సంబంధం, చిన్న పోలిక ఉంది, చిన్న పోలిక ఉంది కదా. అవును, ఆమెకి అంతే కదా, పేరెంట్సే కదా, పేరెంట్సే శత్రువులు ఆవిడకి నిజంగా. పాప మధుసూదన్ రావు గారు కూడా సపోర్ట్ చేయలే, ఆవిడ ఒకరు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు కానివ్వండి, ఒక ఇల్లాలిగా స్వీకరించలేదు. ఆవిడ అడిగింది నోరు తెరిచి, అవునా పెళ్లి చేసుకోండి తాళి కట్టండి అని. దే లివ్ టుగెదర్ చాలా లాంగ్ ఉన్నారు. ఆమెకు అది తృప్తి లేదు, ఒక ఇల్లాలుగా ఉందాం అనుకున్నారు, అది ఆయన ఇవ్వాల. అది ఏంటో అసలు అర్థం కాదు. లాస్ట్ వరకు కూడా ఆవిడ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో లాస్ట్ వరకు కూడా కొన్ని కుటుంబాలకి సంబంధాలు చూడమని అడిగేవారు ఆవిడ. అవును అవును, నేను చేసుకుంటానని. అవును, ముఖ్యంగా చాలా ఇష్టం, పెళ్ళి చాలా ఇష్టం ఆవిడకి. జంజాల్ గారి వైఫ్ని పదే పదే అడిగేవారు ఆవిడ, మ్యారేజ్ చేసుకుంటేనే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. ఇవన్నీ కూడా ఇల్లు పెళ్లి పిల్లలు ఇవన్నీ ప్రాప్తం ఉండాలి, లేకపోతే జరగవు. ఎందుకండి ఇలా జరుగుతుంది? సినిమా యాక్టర్లు ఎంతమంది బాగాలేరు? వాణిశ్రీ గారు బాగాలేరా? జమున గారు బాగాలేరా? అప్పుడు అందరూ పాత వాళ్ళందరూ బాగానే. రెండు ఎగ్జాంపుల్స్ మీరు గబుక్కుని చెప్పగలిగారు, అదే ఆలోచించి సడన్ గా గుర్తు. జమున గారు అండ్ వాణిశ్రీ గారే, కాంచన్ గారు కానీ, కాంచన్ గారి గురించి ఇప్పుడు చెప్పారు, షావుకర్ జానకి గారు కానీ, కృష్ణ కుమార్ గారు లైఫ్ స్టైల్ వేరు. ఆవిడ అంతే, చాలా లైట్ తీసుకుంటూ వెళ్తారు, ఆవిడ కూడా పెద్ద పట్టించుకోరు. మళ్ళీ కృష్ణ కుమార్ గారు చాలా సెన్సిటివ్, చాలా సంసారపక్షంగా ఉండాలి అనుకునే మనిషి ఆవిడ. అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. మంచి పీక్ లో ఉన్నప్పుడు కదా ఆవిడ మానేసి మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ కెరీర్ ని నేను మెయింటైన్ చేయాలా, కంటిన్యూ చేయాలా లేకపోతే అనే ఒక నిరాశ ఎప్పుడు కలగలేదు? కలగలేదు. నాకు వచ్చింది ఇది ఒకటే విద్య, అయితే డాన్స్ లేకపోతే నటన. డాన్స్ చేయడం మానేశాను, వ్యాంపు వేషాలు వేస్తున్నాను. మళ్ళీ క్లాసికల్ డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు, అందుకని చేయలేదు, మానేశాను. స్కూల్ పెట్టమన్నారు, స్కూల్ పెడదామంటే పేరెంట్స్ పంపిస్తారా పిల్లల్ని? ఈ వ్యాంపు వేషాలు వేసి ఆవిడ ఐటమ్ సాంగ్స్ చేసి ఆవిడ క్లాసికల్ డాన్స్ ఏం చెప్తుందని పంపించరేమో అని నాలో నేనే ఆన్సర్స్, నాలో నేనే క్వశ్చన్స్ వేసుకొని మొత్తానికి ఆ డాన్స్ ప్రాక్టీస్ని దూరం పెట్టి అంతా అలాగా షేప్ అవుట్ అయిపోయినా.